पेद्दपल्ली जिला रामगुंडम एनटीपीसी कॉन्ट्रैक्ट कार्मिकलकु वेतन सवरण अमल चेयालनी गेटु मुंदु आंदोलनकु दिगारु कार्मिकलु कार्मिकलपै लाठीचार्ज चेशारु सीआईएसएफ जवानलु कार्मिक संघाल नायकुलु कोंतमंदिकि गायालयाई वेंटने वाळ्ळंदर्नी कूडा आस्पत्रिकि तरलिंचारु ఏడాదిగా అగ్రిమెంట్ అమలు చేయటంలో యాజమాన్యం నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అగ్రిమెంట్లో ఏముందో అవి వెంటనే అమలు చేసే విధంగా యాజమాన్యం చర్యలు చేపట్టాలని వారంతా కోరుతున్నారు. అగ్రిమెంట్ అయిన పెండింగ్ లో పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవిటి కోసం మేము ఈ రోజు ఆ నిరసన కార్యక్రమం చేస్తుంటే అకస్మాత్తుగా సీఎస్ఎఫ్ అధికారులు డైరెక్ట్ కమాండెంట్ వచ్చి అందరి మీద లాఠీ చార్జ్ చేసి కార్మికులను రెచ్చగొట్టి ఈ విధంగా చేసిండు. ఇది సరేనే సరియే కాదు. మే యజమాన్యం ఇది చర్చించే పద్ధతి ఇదా చర్చించవలసింది పోయి ఇట్లా సీఎస్ఎఫ్ను నిగబెట్టి లాఠీ చార్జ్ చేయించడం ఇది పోలీస్ వాళ్ళు చూసుకునేది. కానీ సీఎస్ఎఫ్ వాళ్ళు ఎట్లా లాఠీ చార్జ్ చేస్తారు కార్మికుల మీద కార్మిక నాయకుల మీద? ఇది సరైన చర్య కాదు. సీఎస్ఎఫ్ ఎవరైతే ఉన్నారో అధికారి ఆ అధికారిని సస్పెండ్ చేయాలి. కార్మికులకు చర్చలు జరపాలి. చర్చలు జరిపి ఏవైతే ఉన్నాయో న్యాయమైన డిమాండ్లు ఏవైతే మేము మూడు న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఆ చర్చల్లో అగ్రిమెంట్ అయినాయి. ఆ అగ్రిమెంట్ అయిన మూడు ప్రమోషన్ పాలసీ, ఒకటి ఐటీఏ, ఒకటి సీనియర్ ప్రమోషన్, ఒకటి డిపెండెంట్ పెండింగ్లో ఉన్నది. ఆ మూడింటి అంశం మీద మేము ఇచ్చేస్తున్నాం. దాని మీద ఈ నిరసన కార్యక్రమం చేస్తే ఈరోజు పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేసి సీఎస్ఎఫ్ వాళ్ళు ఈ రకంగా కార్మికులను కార్మిక నాయకులను రెచ్చగొట్టడం ఇది పద్ధతి కాదు. ఇప్పటికైనా యాజమాన్యం వచ్చి చర్చలు జరపాలి. అట్లాగే సీఎస్ఎఫ్ వాళ్ళు ఎవరైతే లాఠీ చార్జ్ జరిపినో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము జేఏసీగా సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం.